వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే, అంటే నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు 2024లో ఏ లెటర్కి ఏ నెంబర్కి ఏ విధంగా ఉంటుందో చేస్తే చాలామంది సంవత్సరం మొత్తం చూశారు, 2025 వచ్చింది. అయితే ఆ పరంగానే ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది, ఏంటి గుణగణాలు ఎలా ఉంటాయి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకోవటం ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. కాబట్టి సి అనే లెటర్ 2025లో అంటే యూనివర్సల్ ఇయర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు, అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సిఎన్ఎల్ లెటర్ అనేది. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. ఒకటి థింగ్ అయితే చాలా క్లియర్గా చెప్పాలి, 2025లో మా లెటర్కి కానీ మా నెంబర్కి కానీ ఏ విధంగా ఉంటుంది, కిరణ్ నెహ్రూ గారు ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని. అందులో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఎలా ఉంటుందని కనుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు. బిఎన్ఎల్ లెటర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా మొహాట లేకుండా చెప్పేశారు ఇలా ఉంటుంది అని. అవును, సికి ఏ విధంగా ఉంటుంది? మన సి అనేది సంఖ్యాబలం 3. 3 అంటే జూపిటర్. సో ఎలాంటి అడ్డంకులనైనా సరే తెలివితో, చాలా తెలివైనవాడు, బుద్ధిబలం, తెలివి చాలా ఎక్కువ, దేవతల దీవెనలు ఉన్న లెటర్ సి. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా పైకి ఎక్కుతూ పోయేవాళ్ళు సి లెటర్ వాళ్ళు. సో మీకు చిన్న కొన్ని బిజినెస్ పేర్లు చెప్తాను. టాప్ ఇన్ ద వరల్డ్, మనం పొద్దున్న లేచి తోముకునే కోల్గేట్ సి లెటరే, క్లోజప్ సి లెటరే, చెవర్లెట్ కార్స్, సిప్లా కంపెనీ, వెరీ బిగ్ కంపెనీ ఇన్ ఇండియా, ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ సిప్లా మెడిసిన్స్, అంటే సిప్లా అంటే ఒక నమ్మకం. సో కోకోకోలా, సిండ్రిల్లా, క్యాస్టర్ ఆయిల్, కెల్విన్ క్లివెన్, చర్మాస్, క్రాక్స్, దే ఆర్ లీడింగ్ కంపెనీస్. కొన్ని మంచి బ్రాండ్ ఉన్న పేర్లు, సో సీతో చిరంజీవి గారు, చంద్రశేఖర్ రావు గారు, చంద్రబాబు గారు, చంద్రమోహన్ గారు, క్రిస్ గెయిల్ అండ్ చెగువీరా, చార్లీ చాప్లిన్. సో జనాలు నవ్వించి 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 అతని మత్తులో, ఆయన యాక్షన్లో అందరూ ముగ్ధులైపోయినాం. సి లెటర్ అనేది మల్టీ టాలెంటెడ్ లెటర్. కొంతమందికి కొన్నిట్లో టాలెంట్ ఉంటుంది. సి వాళ్ళు చాలా రంగాల్లో, అంటే ఇది తెలుసు, అది తెలుసు, అది తెలుసు, అన్ని పనులు తెలుసు వీళ్ళకి. అంటే దే సి దే లర్న్, అంటే వాళ్ళు కష్టపడి నేర్చుకోక్కర్లేదు. ఏకసంతాగ్రహి అంటాం కదా, అలా చూసి నేర్చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడిది ప్లాన్లు వేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా బుర్ర షెడ్యూల్ అయిపోతుంటుంది. సో మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఇన్ ద బ్రెయిన్ అండ్ సి లెటర్లో గొప్పతనం ఏంటంటే 80% మాట మీద ఉంటారు, ఇచ్చిన మాట మీద. అండ్ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప గుణం. సిలో చాలా గొప్ప గుణం అంటే మనల్ని ఎవరైనా తిట్టుంటారు, అవమానించుంటారు, చెడ్డగా మాట్లాడుంటారు, శత్రువు వచ్చి ఇంటికి వచ్చి శరణం వేడుకొని క్షమించమని అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా క్షమించే గొప్ప గుణం లెటర్ సి వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన విమర్శించి ఉంటారు, తిట్టుంటారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సీఎం అయినారు, పోయేసి సారీ సారీ సార్ ఆ రోజు ఏదో ఇలా తిట్టాల్సి వచ్చింది, ఓకే ఇట్స్ ఓకే. చిరంజీవి గారు సినిమా పరంగా చాలామంది విభేదాలు ఉంటాయి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అన్న ఆ రోజు అలా అనేసాను, క్షమించండి, అంత ఒక సినిమా తీయండి, ఓకే వెరీ గుడ్ చేద్దాం. ఎలా అంటే వీళ్ళకి అంటే జనరల్గా పాజిటివ్ పీపుల్ అనే ఉన్నారు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు, అంటే కెరీర్ పాయింట్లో కనుక మనం చూసుకుంటే 2025లో ఎలా ఉండే అవకాశం? ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. సి అంటే 3, 2025 అంటే 9. ఈ 3కి 9 బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఈ లెటర్ సి వాళ్ళకి 2024లో వాళ్ళకి 70% సాయం అందింది. 70% సాయంతో చాలా మంది పెద్ద పెద్ద పదవుల్లో కూర్చునేశారు. ఈసారి 100% సాయం అందబోతుంది. సో ప్రతి నెల జనవరి టు డిసెంబర్ లో మాక్సిమం హెల్ప్, ఒక జూన్ నెల ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్, సో ఎవరితో ఎవరన్నా శత్రువులు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఆ జూన్ నెల వదిలేసుకుంటే 11 నెలలు అందరూ వీళ్ళకి సరెండర్ అయి ఉంటారు. సో ఈ సి లెటర్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో 2025లో మంచి అభివృద్ధి. సో ఇల్లు చాలా మంది ఇల్లు కొనుక్కోవాలని ఉంటారు, డబ్బు పెట్టుకొని తిరుగుతుంటారు, కుదరదు. ఇప్పుడు ఎత్తుక్కుంటే వాళ్ళ దగ్గరికి వస్తుంది, మాది కొనుక్కోండి, మేము కొంచెం తగ్గించిస్తాము. స్థలం కొనే వాళ్ళకి, కార్లు కొనే వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి మంచి అట, కొంతమంది ఇలాగే ఉండాలి అమ్మాయి అనుకుంటారు, లేదా అమ్మాయి అబ్బాయి ఇలా ఉంటేనే చేసుకుంటారు కదా. ఈ లెటర్ సి వాళ్ళకి ఈ 2025లో అన్ని మంచి ముహూర్తాలు, మంచి మ్యాచెస్ రావడం, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి, 5-6 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే లాస్ట్ 3-4 ఇయర్స్గా అప్స్ డౌన్స్ ఉన్నాయి సి వాళ్ళకి. చెడు కాలం చూశారు, మంచి కాలము చూశారు, 25లోంచి అంతా మంచి చూడబోతున్నారు. సి జూపిటర్ దేవతల గురువుకి 9 కుజుడు విపరీతంగా సాయం చేసి ఆస్తులు, చిరాస్తులు,
బంగ్లాలు కార్లు కొనే యోగం ఈ లెటర్ సి వాళ్ళకి కలుగుతుంది. దే విల్ సీ న్యూ సక్సెస్. ఈవెన్ చిరంజీవి గారి సినిమాలు కూడా ఒకటో రెండో ఉన్నాయి లైన్లో 2025లో సంక్రాంతికి, అవి కూడా బాగా సక్సెస్ అయ్యి దే లర్న్ లాట్ ఆఫ్ మనీ. అంటే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం 25లో రాబోతుంది. సో ఆల్రెడీ సీఎంలుగా ఉన్న వాళ్ళు పనితీరు ప్రజలు బాగా మెచ్చుకుంటారు. వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్, లక్కీ డేస్ ఏముంటాయి, యాంటీ నెంబర్స్ కూడా ఏముంటాయి. సో లక్కీ నెంబర్ వచ్చి 3, లక్కీ కలర్ పింక్ పర్పుల్ వైలెట్. 6 నెంబర్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ 6, 15, 24 ఎనీ మంత్ ఆఫ్ ఎనీ ఇయర్ జాగ్రత్తగా ఉండాలి. ఈ సి లెటర్ వాళ్ళు ఈ 6, 15, 24లో ముఖ్యమైన అగ్రిమెంట్లు, పనులు, వాదనలు అవి ఓడిపోతారు. అంటే దుర్యోధన తొడవీకన్నట్టు ఈ సీవాడికి 6, 15, 24, 27 రోజులు ప్లస్ ఈ 3 రోజులు జాగ్రత్తగా రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. సో అన్వాంటెడ్ రిస్క్లు తీసుకోకూడదు, అగ్రిమెంట్లు చేసుకోకూడదు, డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, తిరిగి రావు. ఆ రోజు డబ్బులు ఎవరికైనా ఇస్తే అది పోయిందనే. సో గ్రీన్ బట్టలు వేసుకోకూడదు, గ్రీన్ అవాయిడ్ చేయాలి. ఈ 2 జాగ్రత్తలు అండ్ యూ లెటర్తో, వి లెటర్తో, డబుల్ లెటర్తో ఫ్రెండ్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్ చేయకూడదు. సో సి లెటర్కి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. సెకండ్ బాగుండేది బికేఆర్. ఈ కాంబినేషన్లో బిజినెస్లు చేసినా ఫ్రెండ్షిప్లు చేసినా చాలా బాగుంటుంది. అండ్ సి లెటర్కి బెస్ట్ ఫ్రెండ్ వచ్చి పి లెటర్. ఈ కాంబినేషన్ అనేది విడదీయలేని బంధం అయిపోతుంది ఒకరికి ఒకరు, సి అండ్ పి. సో చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ కాంబినేషన్ కావచ్చు, ఇలాంటి కాంబినేషన్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్. సో సి అండ్ అండ్ సి లెటర్ ఒక ఎన్ లెటర్ను అవాయిడ్ చేస్తే మంచిది. ఎన్ లెటర్ అండ్ 5, 14, 23లో మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది. ఆ డేట్స్లో ముహూర్తం ఉన్నా కూడా నెక్స్ట్ ఆల్టర్నేట్ ముహూర్తం వెతుక్కోవచ్చు. ఈ లెటర్ సికి 5 యాంటీ, ఈ జూపిటర్కి దేవ బుధుడు యాంటీ, బుద్ధి మెర్కురి. సో ఆ రోజు చేసుకున్న వాళ్ళకి ఎంత మంచి అమ్మాయిని చేసుకున్న అబ్బాయి కొట్లాట్లు వస్తుంటాయి, రిలేషన్స్ సాఫీగా సాగవు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే 2025లో జూన్ తప్పిస్తే ప్రతిరోజు పండగే వీళ్ళకి. మంచి డెవలప్మెంట్ చూడబోతున్నారు, కలలు కనండి, సాకారం అవుతుంది. అండ్ సీలో ఉండి ఇబ్బందులు పడుతుంటే నేమ్లో వైబ్రేషన్స్ రాంగ్ ఉన్నట్టు మనం సుమన్ టీవీలో చెప్తున్నాం, పేర్లో బలం ఉందా లేదా అని ఒకసారి పేరు చెక్ చేసుకోండి. పేరు బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు, పట్టిందల్లా బంగారం. ఎస్, థ్యాంక్ యూ సార్. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా, మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ ఉంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అయ్యని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే, 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేర్లో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకెలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121 6853, ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121 6853. ఇంకొక నంబర్
8688151777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము, యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 వీక్, 10 డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడ చూపించుకొని షీట్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుండెకైతే సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవైదు ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్.